కొత్తమని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటల్ భవనంపై దాడికి ఉసిగొలిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన రెచ్చగొట్టే చర్యలతోనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో హింసాత్మక ఘటనల ముప్పు పొంచి ఉందని పేర్కొంది. బుధవారం క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన తర్వాత ట్రంప్ ఖాతాను 12 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్విట్టర్ ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో చేసిన ట్వీట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ తన బ్లాగులో వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో హింస చెలరేగే ప్రమాదం ఉన్నందున ఆయన ఖాతాను శాశ్వతంగా రద్దు చేశామని ప్రకటించింది. అంతకుముందు 12 గంటల నిషేధం ముగియడంతో గురువారం ట్విట్టర్ ఖాతా ద్వారా ట్రంప్ ఓ వీడియో సందేశం పంపారు. తన మద్దతుదారుల వల్ల కలిగిన అల్లకొల్లలను తర్వాత ఉద్రిక్తతలను శాంతింపజేయడం లక్ష్యంగా ట్వీట్ చేశారు. తన శకం ముగిసిందని ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తికి సాఫీగా అధికార బదలాయింపునకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే జో బైడెన్కు శుభాకాంక్షలు చెప్పడం కానీ ఆయన పేరును కానీ ప్రస్తావించలేదు. తదుపరి చర్య అవసరమా అని నిర్ధారించడానికి ట్రంప్ సోషల్ మీడియా కార్యకలాపాలపై పరిశీలన కొనసాగుతోందని ట్విట్టర్ తెలిపింది. శుక్రవారం ట్రంప్ చేసిన 2 ట్వీట్ల తర్వాత ఆయన ఖాతాను నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది.